ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి పాపిని ప్రేమించి ప్రతి పాపిని రక్షించేటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మనకు అందించేటువంటి సందేశం ఏంటిదంటే, సిన్ నో మోర్, ఇక పాపము చేయకుము అనేటువంటి గంభీరమైనటువంటి సందేశమును ప్రభు మనకు అందించబోతుంటున్నాడు. మరి ప్రపంచంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరికండి మరణము తర్వాత ఉండేటువంటి సవాళ్ళు ఏదైనా ఉందా అంటే పాపము. అంటే ఎవరు కూడా మరణమును జయించలేడు, ఒక్క యేసు మాత్రమే జయించగలిగాడు. ఇన్ ద సేమ్ వే పాపమును జయించినటువంటి వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అండి. ఈరోజు మానవుల జీవితంలో చూసినట్లయితే పాపమును జయించలేక వారి జీవితంలో పతనమైపోయి వారి కుటుంబాలలో వారి వ్యక్తిగత జీవితంలో సంతోషము సమాధానము మరి కోల్పోతున్నారండి. ఈరోజు దేవుడు నీకు మరి నాకు మనందరికీ ఇచ్చేటువంటి సందేశం ఏంటిదో తెలుసా? సిన్ నో మోర్, ఇక నీవు పాపము చేయకుము. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 8:11 మనం చదువుకుందాం. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక వ్యభిచారమందు మరి పాపములో పట్టబడినటువంటి స్త్రీ, ఆ స్త్రీని చూసి ప్రభు యేసు అంటున్నటువంటి మాట, సిన్ నో మోర్, ఇక నీవు పాపము చేయకము. వాట్ ఇస్ సిన్? పాపము అంటే ఏంటిదో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే అండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యమును, దేవుడు నీకు ఇచ్చినటువంటి కట్టడములను నీవు ఎప్పుడైతే అతిక్రమించడం ప్రారంభిస్తావో అది నీ జీవితంలో పాపం అవుతుంది. మరి ఈ రోజులలో చూసినట్లయితే కరోనా విపరీతంగా విస్తరిస్తుందండి. కారణం ఏంటిదంటే ప్రపంచంలో ఏ వ్యాధి ఏ జబ్బుకు లేనంత ఆ యొక్క కంటేజియస్ అందమ్మా లేదా అంటుకునేటువంటి వ్యాధి ఆ యొక్క కరోనా. అయితే కరోనా కంటే కొన్ని వేల రెట్లు భయంకరమైన వ్యాధి ఏదైనా ఉందా అంటే పాపం అండి. కారణం ఏంటిదంటే కరోనా అనేటువంటిది ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ప్రక్కలో ఉన్నప్పుడు లేదా ఆ వ్యక్తితో మనం అటాచ్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క కరోనా వ్యాధి వస్తుంది. అయితే పాపము మీరు చూడండి ప్రేమైన వాళ్ళరా, ఆ వ్యక్తి ప్రక్కలో ఉండాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఒకవేళ పాపము అనేటువంటి దానిని ఒకవేళ దూరం నుంచి నువ్వు చూడవచ్చు, ఒకవేళ నీ యొక్క మొబైల్స్లో కావచ్చు, నీ యొక్క టీవీలలో కావచ్చు, లేదా నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు గోడ మీద వాల్ పోస్టర్స్ కావచ్చు. ప్రపంచంలో పాపము మరి అందుబాటులో ఉన్నంతగా మరి ఏది కూడా అందుబాటులో లేదండి. అయితే కరోనా కంటే భయంకరమనేది ఏదైనా ఉందంటే అది పాపము. కారణం ఏంటో తెలుసా? నీవు చూసిన క్షణమున ఆ యొక్క పాపపు తలంపులు, పాపము నీ మనసులో నీ హృదయంలో అది రావడం ప్రారంభిస్తుందండి. హవ్వ జీవితంలో అదే జరిగింది కదా. ఆ వృక్షము చూసినప్పుడు పాపము తనలోనికి వచ్చిందండి. ప్రభు యేసు ఈ స్త్రీని చూసి అంటున్నటువంటి మాట, అమ్మా ఇక నీవు పాపము చేయకము. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? ఇక నీవు పాపము చేయకము. ఇంకా చూసామా దేవుని వాక్యంలో ఏం రాయబడిందో? యోహాన్ సువార్త 8:4 మనం చదువుకుందాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. ప్రేమల వలరా, ఒకనొక దినమున యేసుక్రీస్తు ఆ యొక్క ఒలీవల కొండ నుంచి ఆయన క్రిందికి దిగి వచ్చాడు. ఆ తర్వాత చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, ఆయన దేవాలయంలోనికి రాగా అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారంట. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు రకమైన గుంపులు కనిపిస్తున్నారండి. ఒకటి ఎవరంటే యేసుక్రీస్తు ఒకవైపు, మరి ఒక వైపు ఎవరంటే ఆ యొక్క పరిసయ్యులు సద్దూకయ్యులు అండి. రెండు గుంపులు మనకు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు చూసినట్లయితే హీ వాజ్ సో బిజీ ఇన్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంను ప్రకటించడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయితే మరి ఒక గుంపు ఉన్నారు, వీరెవరంట? పరిసయ్యులు సద్దూకయ్యులు. వీరికి అప్పగించబడినటువంటి పనిని వాళ్ళు ప్రక్కలో పెట్టి వీళ్ళు ఎవరండి? ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఒకవేళ ఆరితేరినటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు. వారికి అప్పగింపబడినటువంటి పన్నిని వాళ్ళ ప్రక్కలో పెట్టి ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ఈ దేవాలయంలోనికి అంటే అందరి మధ్యలోనికి తీసుకొని రావడం ప్రారంభించారు. ఎవరు తీసుకొచ్చింది? పరిసయ్యులు సద్దూకయ్యులండి. విశ్వాసులు కూడా ప్రేమైన వాళ్ళ, అనేక సందర్భాలలో నేను చూస్తుంటాను, ఎవరైనా పాపము చేస్తే వారి కొరకు ప్రార్థించాల్సింది బదులుగా, వారికి దేవుడి గురించి చెప్పాల్సింది బదులుగా వారిని గురించి ఒక 10 మందికి చెప్తాం, వారి గురించి ఫేస్బుక్లో పెడతారు, వారి గురించి వాట్సాప్లో పెడుతుంటారు, వారి గురించి యూట్యూబ్లో పెడుతుంటారు. ఎవరైనా ఒక దైవ సేవకుడు ఒకవేళ పాపము చేస్తే, ఒకవేళ తెలిసి తెలియక ప్రేమైన వాళ్ళ, ఒకవేళ అది తప్ప
తప్పు కాకపోయినా, వారు చేసేది పాపము కాకపోయినా, ఈ వ్యక్తి జీవితంలో అది పాపముగా కనిపించి ఫేస్బుక్లో పెట్టే వాళ్ళు ఎంతమంది అండి? ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు పరిశైలు సర్దుకైలే అండి. ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్తున్నటువంటి మాట, ఈరోజు చూసినట్లయితే ఆ పరిసయులు సద్దుకయులు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ప్రభు యేసు దగ్గరికి తీసుకొచ్చారంట. ఇంతకు యేసుక్రీస్తు ఎలా స్పందించాడో మనం చూసామా? దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 8:9 మనం చదువుకుందాం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాడి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి యుండెను. హల్లెలూయా. మీరు చూడండి, ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి యేసుని చూసి అంటున్నటువంటి మాట, బోధకుడా, మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, మరి వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని మరి రాళ్లతో కొట్టి చంపాలి, పాపంలో ఉన్నటువంటి వారిని అని ధర్మశాస్త్రంలో మోషే రాశాడు కదా, నీవేం చెప్తావు బోధకుడా? ప్రిమిన వాళ్ళరా, ఇంతకు వాళ్ళు ఎందుకు ఆ మాట అన్నారో తెలుసా అండి? దేవుని వాక్యంలో రాయబడింది, దే వాంటెడ్ టు టెంప్ట్ జీసస్, దే వాంటెడ్ టు అక్యూజ్ జీసస్. యేసు క్రీస్తు ఏం చెప్తారో, మరి ఆయన దగ్గర నుంచి ఎటువంటి మాటలు వస్తాయో అని ఆయనను శోధించడం ప్రారంభించారండి. ఎంత భయంకరం కదండి, యేసుక్రీస్తును శోధించడానికి, యేసుక్రీస్తును మరి చెప్పాలంటే ఒకవేళ అవమానించడానికి మధ్యలో ఒక స్త్రీని తీసుకొచ్చారు పరిసయ్యులు సద్దూకయ్యులు. ఈరోజు ప్రపంచంలో విశ్వాసులు ఎంతమంది ఇలా పరిసయ్యులు సద్దూకయ్యుల వలె ఉన్నారండి. ఎవరినో మరి టార్గెట్ చేయడానికి, ఎవరి మీదలో నేరాలు ఓపడానికి మరి ఒక్కరిని మధ్యలో తీసుకొస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రేమైన వాళ్ళరా? అయితే చూసామండి యేసుక్రీస్తు ఎలా స్పందించారో తెలుసా? దేవుని వాక్యం రాయబడింది కదా, వారిని చూసి ఆయన అన్నటువంటి మాట, మీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయండి ఆమె మీద. ఎవరైతే మీలో పాపము లేదో వారు మొదటి రాయి వేయండి. వాక్యంలో రాయబడింది పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ వెళ్ళిపోయారంట, యేసు ఒక్కడే మిగిలిపోయాను. ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఒక్క యేసుకు మాత్రమే ఆ స్త్రీని రాయితో కొట్టే అధికారం, రాళ్లతో కొట్టే హక్కు మోషే ధర్మశాస్త్రము ప్రకారం, ఎందుకంటే యేసు పాపము లేనివాడండి. అయితే ఆయన కూడా పాపము చేయలేదంట. దేవుని వాక్యంలో చూసాం ఏం జరిగిందో. యోహాను సువార్త 8:11 చూసుకుందాం. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రిమిన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే కొన్ని వచనముల క్రిందట, ముందు వచనంలో కావచ్చు, యేసుక్రీస్తు ఏమంటాడో తెలుసా? అమ్మా అని సంబోధిస్తున్నాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రేమైన వాళ్ళరా. మరి పాపంలో ఉన్నటువంటి వారిని ఎటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడతారు కదండి, అసభ్యకరమైన భాషలు మాట్లాడుతుంటారు. ఎవరైనా పాపం దొంగతనం చేస్తే వారిని దొంగ అనేస్తారు, అవునా? ఎవరైనా ఒకవేళ త్రాగేటువంటి వారిని త్రాగుబోతు అనేస్తారు. మరి వ్యభిచారంలో ఉన్నటువంటి వారిని ఏమంటారండి? అది ఇది ఒక అసభ్యకరమైనటువంటి భాషలో వారిని మాట్లాడడం ప్రారంభిస్తారండి. అయితే యేసు చూడండి, అమ్మా అని సంబోధిస్తున్నాడు. హీ బిగాన్ టు అడ్రస్ హర్ యాజ్ ఎ ఉమెన్ ఆర్ హిస్ మదర్. తన తల్లిని అమ్మా అని ఏ విధంగా పిలుస్తాడో ఆ పాపమందు పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలుస్తున్నాడు. నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా, నీవు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదో తెలుసా? ప్రభువు ఎంత పాపినైనా ఆయన ప్రేమించేటువంటి దేవుడు, ఎటువంటి పాపినైనా ఆయన ప్రేమించేటువంటి దేవుడు అండి. యేసు చూసి అంటున్నటువంటి మాట, అమ్మా వాళ్ళు నిన్ను శిక్షించలేదు కదా, నేను కూడా నిన్ను శిక్షించను, బట్ సిన్ నో మోర్, ఇక నీవు పాపము చేయకుము. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 5:14 చదువుకుందాం. అటు తర్వాత యేసు వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపము చేయకుము. సిన్ నో మోర్ అనేటువంటి మాటను యేసుక్రీస్తు ముఖ్యంగా ఈ రెండు విషయములలో, ఒకటి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ దగ్గర, మరి యొక్క వ్యక్తి ఎవరంటే ఆ యొక్క బేతేస్తా కోనేటి దగ్గర 38 పడిపోయిన వ్యక్తి దగ్గర యేసుక్రీస్తు మాట పలికాడండి. ఒకనొక దినమున యేసుక్రీస్తు ఆ యొక్క బేతేస్తా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఆ బేతేస్తా కోనేరు అంటే ఏంటిదంటే, మరి చూసినట్లయితే చరిత్రలో అంటారు, మరి ఆ యొక్క హౌస్ ఆఫ్ మెర్సీ, కనికరము చూపించే గృహము, వరల్డ్ హీలింగ్ సెంటర్, స్వస్థత కేంద్రంగా దాన్ని చూసినటువంటి వారండి. అయితే అక్కడ చూసినట్లయితే బలహీనమైనటువంటి వాళ్ళు, ఊచ కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వాళ్ళు, మరి చూసినట్లయితే అక్కడ ఎంతో మంది పడిపోయినారు. అయితే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఎవరంట, 38 పడిపోయినటువంటి వ్యక్తి అండి. ఆ వ్యక్తి జీవితంలో ఒకవేళ నరముల బలహీనతనా మనకు తెలియదు, ఒకవేళ పక్షవాయువు చేత బాధపడుతున్నాడా, పెరాలసిస్ చేత మనకు తెలియదు, ఒకవేళ
ఊచ కాళ్ళు చేతుల మనకైతే తెలియదు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, హీ వాజ్ లయింగ్ దేర్ ఫర్ 38 ఇయర్స్, 38 సంవత్సరములుగా పడిపోయాడు. ఒకనొక దినమున యేసుక్రీస్తు వచ్చి ఆయన స్వస్థపరచడం ప్రారంభించాడు. మనకందరికీ కూడా తెలుసండి, మీరు సందేశం అయిన తర్వాత ఈ అధ్యాయం మీరు చదవండి. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే 14వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ వ్యక్తిని దేవాలయంలో కలుసుకుంటాడు. చాలా సంతోషంగా ఉన్నాడు ఆ వ్యక్తి. యేసు ఆ వ్యక్తిని చూసి అన్నటువంటి మాట, ఇదిగో నీవు బాగుపడితివి, యూఆర్ సో వెల్ అండ్ కంఫర్టబుల్, నీవు చాలా బాగున్నావు కదా. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు తెలుసా, వాక్యంలో రాయబడింది కదా, ఇదిగో నీవు స్వస్థత నొందుతివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నీవు పాపము చేయకుము. ప్రభు పలుకుతున్నటువంటి మాట అండి. అంటే తన జీవితంలో 38 సంవత్సరములు ఎందుకు ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడండి, కారణం ఏంటో తెలుసా, తన జీవితంలో తను చేసిన పాపం. పాపము అనేటువంటిది ఏంటో తెలుసా, ఒక వ్యక్తిని పడిపో చేస్తుందండి. పాపము అనేటువంటిది ఏంటో తెలుసా, ఒక వ్యక్తిని కృంగదీస్తుంది, ఒక కుటుంబమును సమాధానం లేకుండా చేస్తుంది. భార్య భర్తల మధ్య, మరి యవనస్తుల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం లేకుండా చేస్తుంది. పాపము అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా, ఆర్థికంగా నిన్ను దెబ్బతీస్తుంది. పాపము అనేటువంటిది నిన్ను ఆరోగ్యం విషయంలో దెబ్బతీస్తుంది. పాపము అనేటువంటిది నీ కుటుంబం విషయంలో దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దేవుని కుమారుడు ఆ కుమార్తె, నా సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో నీవు ఎవరైనా సరే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, సిన్ నో మోర్, ఇక నీవు పాపము చేయకుము. దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూసుకొని ముగించుకుందాం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని. ఇక్కడ చూసినట్లయితే రాయబడినటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఇఫ్ వీ కంటిన్యూ టు కమిట్ సిన్ ఆఫ్టర్ రిసీవింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, సత్యము అనే జ్ఞానమును నీవు పొందుకున్న తర్వాత, అనుభవ జ్ఞానమును నీవు తెలుసుకున్న తర్వాత, సత్యమును గురించిన జ్ఞానం ఏంటండి, సత్యము ఇస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, ట్రూత్ ఇస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. యేసును గురించి నీవు తెలుసుకున్న తర్వాత, ఆయనను గురించి అనుభవ జ్ఞానము పొందుకున్న తర్వాత, బట్ స్టిల్ ఇఫ్ యు కంటిన్యూ టు కమిట్ సిన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో పాపము చేస్తే, వాక్యంలో రాయబడింది కదా, పాపమునకు బలి ఇకను ఉండదు గాని. తర్వాత వచనం ఏమని ఉంటుందో తెలుసా, నరకము అనే మాట. అంటే అనుభవ జ్ఞానము పొందుకోకముందు నీవు పాపము చేసి ఉండవచ్చు. ఎప్పుడైతే సత్యము అనే యేసును తెలుసుకున్న తర్వాత నీవు ఇంకనూ పాపము చేయడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో అక్కడ కృప ఆగిపోవడం ప్రారంభిస్తుంది. అనేక సందర్భాలలో దేవుడు బిడ్డలు, కృప ఉంది కదా, దేవుడు మంచి దేవుడు, దేవుడు కృప కలిగిన దేవుడు, అవునండి. అయితే ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత కృప ఆగిపోవడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో రాయబడింది, ఇక కృప ఉండదు కానీ నరకము. ఈరోజు నా సందేశం వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారలరా, దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, సిన్ నో మోర్, ఇక నీవు పాపము చేయకము. దేవుడి సందేశము ద్వారా మీ ఆత్మీయ జీవితములను చలరేపి బలపరచునుగాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువ తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశము, ఇక పాపము చేయకుము, సిన్ నో మోర్ అని ప్రభా మీరు సందేశం ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభా. ఈ సందేశం వింటున్న వారిలో ఎవరైతే పాపములో ఉన్నారు అయ్యా, ఎవరైతే నీకు అయిష్టకరమైన జీవితము జీవిస్తూ వారు పాపములో ఉన్నారు ప్రభువా, వారిని కనికరించండి ప్రభా. ఇక వారు పాపము చేయకుండా వారి అంతరంగ పురుషుణ్ణి మీరు బలపరచండి ప్రభా. లెట్ దర్ ఇన్నర్ మ్యాన్ బి స్ట్రెంగ్త్డ్ తండ్రి. ఒకవేళ తండ్రి తల్లిదండ్రులకు తెలియక పిల్లలు ఏదైనా పాపము చేస్తున్నారా తండ్రి, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు పాపము చేస్తున్నారా తండ్రి, ఇంకా మధ్య వయస్సులో ఉండేవాళ్ళు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, ఎవరైనా ఏ పాపంలో ఉన్నా పాపము అనే ఊపిలో నుంచి నువ్వు బయటికి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో సందేశం వింటున్న వారిలో ప్రభా, వారు చేసిన పాపముల వలన, అతిక్రమముల వలన ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ప్రభా, వ్యాధి రోగం వచ్చి ఉంటే కైండ్లీ కన్సిడర్ దెమ్ అండ్ హీల్ దెమ్ లార్డ్. స్వస్థతను మీరు కుమరించండి ప్రభా, నీ కృపను మరి ఒక్కసారి వారి వైపు మీరు చూపించి తన స్వస్థతను శీఘ్రముగా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగములు వారికి దయచేయండి, వివాహము,
జరిపించండి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి, ప్రతి విధమైన ఆశీర్వాదములు మేలుల చేత వారిని వారి కుటుంబములు మీరు నింపమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళరా, యూట్యూబ్ లింక్ని ఈ సందేశమును వెంటనే మీ యొక్క వాట్సాప్లో మీ ఫేస్బుక్లో మీరు షేర్ చేసి ఇతరులను మీరు ప్రోత్సహించండి. జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయవలసిందిగా నేను కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.